మిషన్ భగీరథ ప్రాజెక్టు వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు చెప్పి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క చుక్క నీరు రావడం లేదన్నారు. మేఘా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చి ప్రపంచంలోనే ధనికుడిని చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దని వారికి తాను భరోసాగా నిలుస్తానని హామీ. धर्मपुर नियोजकवर्ग बीजेपी महाजन संपर्क अभियान कार्यक्रम में विवेक पाल्गोन्नारु. ఎవరు అడగలేదు కోవిడ్ టైంలో ఏం చేయాలి అని మోడీ గారి ఆలోచన. చాలా మంది బీద ప్రజలు ఉన్నారు అని చెప్పి 10 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ప్రజలకు ఆదుకోవాలని చెప్పి 5 కిలోల బియ్యం ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తున్నారు. ఏదైతే 5 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలో వాళ్ళు ఇవ్వటం లేదు. మనం ఈ రాష్ట్రంలో చూసినాం, మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పి లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పటి వరకు ఒక్క బొట్టు నీళ్ళు కూడా ఈ 3 సంవత్సరాల్లో ఇవ్వలేదు. మన ఈ రాష్ట్రము ఒక ధనిక రాష్ట్రం ఉండే, ఇప్పుడు అప్పుల రాష్ట్రం అయింది. 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన అప్పుల రాష్ట్రం అయిపోయింది ఈ రాష్ట్రం. అదే ఆ ప్రాజెక్ట్ లేకుంటే కాళేశ్వరంలో మనం ఇంతకుముందు ప్రాణాయిత చేవల ప్రాజెక్ట్ అని చెప్పి మా నాన్నగారు అప్పుడు కొట్లాడినప్పుడు దాంట్లో 33 వేల కోట్లలో ఆల్రెడీ 12 వేల కోట్ల రూపాయలకు ఖర్చు పెట్టి సగం ప్రాజెక్ట్ పూర్తి కావడం జరిగింది. కానీ కేవలం కమిషన్ల కోసము 9 ఎకరాలు తీసుకువెళ్ళి కాళేశ్వరంలో పెట్టి అక్కడ కింది నుంచి పంపి, అంటే పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు కింది నుంచి ఏదైతే పంప్ చేస్తారో ఆ నీళ్ళు అన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. మనకు వచ్చే రోజులలో ఒక మంచి అవకాశం, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు అన్ని చోట్ల కూడా. మార్పు రావాలి. మార్పు రావాలా లేదా రావాలా? మళ్ళీ రావాలనుకున్నప్పుడు మనమేంటి, మన బాధ్యత ఏంటి? ఎక్కువ పనిచేసే బాధ్యత మనపై. కార్యకర్త ఎప్పుడైతే మంచిగా పనిచేస్తాడో ఒక మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడే శ్రీనివాస్ అన్నాడు సార్, చాలామంది కేసులు పెడుతున్నారు, ఇది ఒక ఉద్యమం, ఇదొక వార్. ఈ వార్లో ఏమవుతుందా, రోజు కేసులు పెడతారు. మీరు అందరూ గమనించాలి. మీరు అనుకుంటారు ఖాళీ మా మీద కేసులు ఉన్నాయని చెప్పి, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మేము మా పడంచెరు ఫ్యాక్టరీకి మునుగోడు బై ఎలక్షన్లు నడిచేటప్పుడు ఆ ఫ్యాక్టరీని బంద్ చేయించడం జరిగింది. మీ అందరూ తెలుసు, మొన్న కూడా మన టీవీ ఛానల్ మన పేపర్ని కూడా బ్యాన్ చేసిన విషయం, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దని చెప్పి కూడా ఆర్థికంగా నష్టం చేసేలాగా చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వెనుకలు పోయేది లేదు. ఈ ఉద్యమంలో ముందుండాలి. ఏదేమైనా కానీ కొట్లాడి ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఇది పక్కన పెట్టి మన కషాయ జెండాని పిలిపించుకోవాలి.